ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ ప్రోత్సహిస్తున్న ధ్యానమిత్రులందరికీ నా కృతజ్ఞతలు. మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు ఈ ఛానల్ షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కొరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ కామెంట్లను కూడా తెలియచేయగలరని ప్రార్థన. మిత్రులారా, మరి ఈరోజు మనం ఒక సంకల్ప ధ్యానాన్ని చేసుకుందాం. మనకున్నటువంటి ఆరు చక్రాలు ఒక స్థితి, ఈ ఏడింటిని సమం చేసుకుందాం, శక్తివంతం చేసుకుందాం. యాక్టివేట్ చేస్తుంది ఈ ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. స్థిర సుఖ ఆసనంలో కూర్చున్నాం. రేళ్లలో రేళ్లు పెట్టుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఆలోచనలు వచ్చినప్పుడు సహజమైన శ్వాసను గమనిద్దాం. ఆలోచనలు రానప్పుడు మన లోపల ఏం జరుగుతుందో గమనిద్దాం. మిత్రులు, హాయిగా కూర్చొని అనంతమైన శక్తిని స్వీకరిద్దాం. మిత్రులారా, కేవలం శ్వాస మీద ధ్యాస. పైగా కూర్చున్నాం, నేను చెప్పే సంకల్పాలు మనసులో అనుకుందాం. మీరు ఈ ధ్యానం పూర్తయ్యేంత ఎవరు కడుగు శ్వాసతో ఏకం. శ్వాసానుసంధానం మిత్రులారా,
ఆలోచనలు లేవు. అద్భుతమైన ఈ ధ్యానానికి మనందరి మధ్యకు వచ్చి అద్భుతమైన శక్తిని మనందరికీ ఇవ్వవలసిందిగా పరమగురు బ్రహ్మర్షి పితామహ పద్మీజీ వారిని ఆహ్వానిస్తాం. అలాగే సదానంద యోగిని సేత్ మాస్టర్ని మహావతార్ బాబాజీని భగవాను జీసస్ క్రైస్ట్ హిమాలయ యోగులను ఆర్కేంజల్ గాబ్రియల్ని ఆర్కిటూరియన్ హీలింగ్ మాస్టర్స్ అందరినీ ఇక్కడికి ఆహ్వానిస్తాం. ఇట్లా అలాగే కర్మదేవతలను ప్రకృతిలోని అపారమైన ప్రాణశక్తిని మనలోకి ఆహ్వానిస్తున్నాం. మనసులో ఎలా అనుకుందాం, మన అందరి యొక్క చైతన్య శక్తిని నా పూర్ణాత్మ యొక్క చైతన్య శక్తిని ఈ భూమాత యొక్క చైతన్య శక్తిని నా స్వాధిష్టాన చక్రంలోకి ప్రవేశపెట్టి నా స్వాధిష్టాన చక్రంలో శక్తి ప్రవాహానికి
అడ్డు తగులుతున్నా. అన్ని జన్మల తాలూకు అన్ని శరీరాల తాలూకు అడ్డుగోడలను ఈ క్షణమే తొలగించి వేస్తున్నాను. ఇలా అనుకుందాం మిత్రులారా, నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి భౌతికంగా ప్రశాంత స్థితికి చేరుకొని నా ద్వారా ఈ ప్రపంచమంతా ధ్యానము జ్ఞానము ఎంతో మందికి అందాలి. మీ బ్రహ్మరంధ్రము గుండా ఆరెంజ్ కలర్ ఎనర్జీ, ఆరెంజ్ కలర్ ఎనర్జీ మీ యొక్క స్వాధిష్టాన చక్రంలోకి ప్రవేశిస్తున్నట్టు ఊహించుకోండి. అంటే మీ నాభికి ఒక రెండు అంగుళాల కింద అక్కడ మన స్వాధిష్టానం ఉంటుంది. అక్కడికి ఆరెంజ్ కలర్ ఎనర్జీస్ నిండుతున్నట్టు ఊహించుకోండి మిత్రులారా. ఇలా అనుకుందాం మిత్రులారా, నా స్వాధిష్టాన చక్రంలో ఉన్న ఎనర్జీ బ్లాక్స్ ఏ జన్మకి సంబంధించినవైనా ఏ కారణం వల్ల ఏర్పడినవైనా వాటికి సంబంధించిన జ్ఞానం నా పూర్ణాత్మ నుండి కానీ నా విశ్వాత్మ నుండి కానీ ఈ ఆత్మకు ఈ దేహంలో ఉన్న ప్రతి అణువుకు అంది. ఆత్మశక్తి ద్వారా నా స్వాధిష్టాన చక్రంలోని బ్లాక్స్ అన్నీ పూర్తిగా తొలగిపోవాలి. నా స్వాధిష్టాన చక్రం పరిపూర్ణంగా శుద్ధి కావడాలి. ఫ్రెండ్స్, నేను అనే అహంకారము, నాది అనే మమకారం, ఇవి రెండు ఈ చక్రానికి ప్రధాన అడ్డుగోడలు. ఇలా సంకల్పించుకుందాం,
అహం పరిధిలోకి వినయానికి సంబంధించిన శక్తి, జ్ఞానము, స్థితి ప్రవహించి నా అజ్ఞానము, అహంకారము విడుదలై నా స్వాధిష్టాన చక్రం పరిపూర్ణంగా శుద్ధిగా ఉంచబడాలి. ఫ్రెండ్స్, మనలో ఒక్కొక్కసారి నేను తప్పు చేశాను అనేటువంటి భావన మన లోపల ఎప్పుడైతే కలిగి ఉంటుందో అది ఈ స్వాధిష్టాన చక్రంలో ఆ శక్తి నిరోధకంగా ఉంటుంది. మనసులో ఎలా సంకల్పించుకుందాం, నేను తప్పు చేశాననే భావనలు వాటి ద్వారా ఏర్పడిన సరికాని ఎనర్జీ అంతా నా స్వాధిష్టాన చక్రం నుంచి విడుదలవ్వాలి. ఫ్రెండ్స్, మహాశక్తివంతుడు అయిన ఆంజనేయ స్వామి యొక్క ఎనర్జీస్ని మనలోకి ఆహ్వానిస్తాం. వారి ఎనర్జీస్ నా స్వాధిష్టాన చక్రంలో నిండాలి అని అనుకోండి. ఫ్రెండ్స్, ఆర్కిట్యూరియన్స్ని మనం ఆహ్వానిద్దాం. నా స్వాధిష్టాన చక్రంలో బ్లాక్స్ ఏర్పడడానికి ఎటువంటి సరికాని పరికరాలు, టెక్నాలజీ ఉన్నా దానిని విడుదల చేయవలసిందిగా వారిని మనస్ఫూర్తిగా వేడుకుందాం. భార్యాభర్తల కలయికలో మరి ఆ శృంగారంలో నేను ఎక్కడన్నా ఎప్పుడైనా ఒక గిల్టీ ఫీలింగ్ నాకు ఎప్పుడన్నా ఏర్పడి ఉన్నట్లయితే ఆ సరికాని శృంగారము పట్ల నాలో ఏర్పడిన ఆ గిల్టీ ఫీలింగ్ తాలూకు జ్ఞాపకాలు, ముద్రలు, భావనలు వాటన్నింటినీ నా నుండి పూర్తిగా విడుదల చేస్తున్నాను.
పవిత్రమైన నా లైంగికతను నేను ఆనందిస్తున్నాను. దానికి వ్యతిరేకంగా ఉన్న భావాలు, ఆలోచనలు, భయాలు నా స్వాధిష్టాన చక్రం అన్ని లేయర్స్ నుంచి మూలాలతో సహా రిలీజ్ అవ్వాలి. కళ్ళు తెరవరాదు, హాయిగా కూర్చున్నాం. మన జీవితంలో తెలుసో తెలియకో ఏర్పరచుకున్న రకరకాల సరికాని భావనలు, ఆలోచనలే చక్రాస్లో ఎనర్జీ ప్రవాహానికి అడ్డుగోడలు. మిత్రులారా, మనసులో ఇలా అనుకుందాం, ఈ జన్మలో గాని గత జన్మల్లో గాని నా అసంతృప్తి ద్వారా సమాజం నా మీద ఏర్పరిచిన కట్టుబాట్ల ద్వారా నేను ఇష్టం లేకుండా జీవితాన్ని అంగీకరించడం ద్వారా ఏర్పడినటువంటి గాయాలు, బాధలు అన్నీ నా చైతన్యం నుండి మూలాలతో సహా విడుదలవ్వాలి. ఆరెంజ్ కలర్ కాంతి మీ శరీరంలోకి ప్రవేశిస్తున్నట్టు ఊహించుకోండి. ఫ్రెండ్స్, ఇలా సంకల్పించుకుందాం, నా 7 శరీరాలలో ఉన్న నా స్వాధిష్టాన చక్రంలో అన్ని లేయర్స్ మీద నా పూర్ణాత్మసే సృష్టించబడిన ఆస్ట్రల్ క్రిస్టల్ పిరమిడ్ శాశ్వతంగా ఏర్పడి వాటిలో ఉన్న సరికాని ఎనర్జీ బ్లాక్స్ అన్ని విడుదలవ్వాలి.
ఎలిమెంట్స్ ఆస్ట్రల్ ఆయుర్వేద వనాలని ఆహ్వానిస్తున్నాం. నా స్వాధిష్టాన చక్రం పూర్తిగా యాక్టివేట్ అవ్వకుండా అడ్డు తగులుతున్న ఏవైనా సరే హాస్టల్ మాస్టర్స్ హాస్టల్ పిరమిడ్స్ నా పూర్ణాత్మ సహకారంతో శాశ్వతంగా సంపూర్ణంగా విడుదలవ్వాలి. ససేమీరా కడు తెరవరా మిత్రులరా, అపారమైన ప్రాణశక్తి మనం తీసుకుంటున్నాం. మన లోపల ఏం జరుగుతుందో గమనించండి. సంకల్పించుకుందాం మిత్రులారా, నా స్వాధిష్టాన చక్రానికి అనుసంధానమయ్యున్న నా భౌతిక శరీరంలోని నా అన్ని శరీరాల్లోని అన్ని అవయవాలు ఈ క్షణమే సంపూర్ణంగా శాశ్వతంగా శుద్ధి చేయబడాలి. నా స్వాధిష్టాన చక్రం నుండి అపారమైన శక్తి ప్రవాహం అన్ని అవయవాలలో నిండాలి. ఫ్రెండ్స్, నా స్వాధిష్టాన చక్రంలోని అన్ని రేకులు అద్భుతంగా విచ్చుకుంటున్నాయి అనుకోండి. ఆఖరి కొద్ది నిమిషాలు ససేమీరా కళ్ళు తెరవరాదు. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, ఇప్పటి వరకు మీ నుండి రిలీజ్ అయిన అన్ని సరికాని ఎనర్జీస్ అంతా కాంతిగా మారాలి అనుకోండి. వాటన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకోండి మిత్రులారా.
రెండు చేతి వేళ్లను తీసి కళ్ళు తెరవకుండా మీ కళ్ళపైన ఉంచుకోండి. ఒక 5 సెకండ్లు, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా హాయిగా కళ్ళు తెరవాలి. ఫ్రెండ్స్, ఈ ధ్యానాన్ని మీరు రోజులో 2 సార్లు, కనీసం 7 రోజుల పాటు కొనసాగించండి. మరి వచ్చే వారం మళ్ళా మరొక చక్రంతో, అద్భుతమైన ధ్యానంతో మనం మళ్ళీ కలుద్దాం మిత్రులారా. థ్యాంక్ యూ.